హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తున్నానండి. మంది బ్లాక్ ప్రింటింగ్ యూనిట్ కదా, చూడండి నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను. వైట్ క్లాత్ తీసుకొచ్చేసి మనం డై చేసి ప్రింటింగ్స్ చేస్తాం కదా, చూడండి ఎంత చక్కగా మనం పొయ్యికి పూజ కూడా చేసేసాము. ఎలా డై చేస్తారు అని చాలామంది అడుగుతుండేవాళ్ళండి, ఈ డిజైన్స్ అనేవి ఎలా వస్తాయి అని చెప్పేసి. కొన్ని మీకు చూపిద్దామని చెప్పి నేను వీడియో తీశాను. ఇవన్నీ మన దగ్గర ఉండే క్లాత్లు అండి, కాటను, జార్జెట్స్, లెనిన్ జూట్స్, లెహ్రియాలు, అన్ని క్లాత్లు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. చెన్నూరు సిల్కు, ఆర్గంజా, అన్ని క్లాత్లు మనం వర్క్ చేస్తున్నాము కాటన్ దగ్గర నుంచి మొత్తం. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, మన డిజైన్స్ ఎలా రెడీ అవుతున్నాయి అనేది మీకు అర్థమవుతుంది. నేను వర్క్ అనేది కూడా ఎంత నీట్గా చేపిస్తానో నేను మీకు ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, కానీ ఇవాళ మీకు రియల్గా చూపిస్తున్నాను. మన శారీస్ డిజైన్స్ అవి చాలా చక్కగా ఉంటాయండి, చాలామంది ఇష్టపడతారు టై అండ్ డై అంటే. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కాటన్స్ అయితేనేమి, జార్జెట్స్ అయితేనేమి, ఏమైనా మంచి మంచి డిజైన్స్ మనం చేస్తే, క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఎవరైనా సరే మన శారీస్ ఇష్టపడతారండి. పోతే నేను 6 మీటర్లు చీర ఇస్తున్నానండి, కాటన్ చీర అయినా సరే, జార్జెట్ శారీ అయినా 6 మీటర్ల శారీ వస్తుంది. 6 మీటర్ల చీర, 1 మీటర్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా బాగా థిక్నెస్ ఉంటుంది, దానికి లైనింగ్ కూడా అవసరం లేదు. మీకు అవసరమైతే లైనింగ్ వేసుకోండి, కానీ చాలా మందంగా ఉంటుందండి బ్లౌజ్ కూడా. నేను ఈసారి బ్లౌజెస్ కూడా కొన్ని డిజైన్ చేశానండి, కలర్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చినాయి కలర్స్ కూడా, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు కొన్ని మాత్రం నేను చూపిస్తాను ఇందులో వీడియోలో. నేను మధ్యలో 1 ఇయర్ దాకా వర్క్ ఆపేసానండి, కొంచెం మా మామయ్య గారి హెల్త్ బాగాలేక మళ్ళీ ఇవాళే నేను స్టార్ట్ చేశాను వర్క్. చూడండి మనం వర్క్ ఎలా చేస్తున్నాం, ఈ డిజైన్స్ అన్నీ ఎలా వస్తాయి హేమా అని అడుగుతుంటారు నన్ను, అందుకని చూపిద్దామని వీడియో తీశాను. చూడండి వర్కర్ కష్టం, ఇద్దరు హెల్పర్లు ఉంటారండి, హెల్పర్లు కూడా హెల్ప్ చేస్తేనే మనకి వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. ఇదంతా చేయాలంటే దానిమీద ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. మనం వర్క్ చేసేటప్పుడు మనం చక్కగా అన్నీ చూసుకుంటూ ఉండాలి. కెమికల్స్ అది ఎక్కువ వాడేస్తే మనం క్లాత్ అనేది హోల్స్ పడే అవకాశం ఉంటుంది, కాబట్టి మనం వర్క్ నీట్గా చేపించుకోవాలి ఎప్పుడైనా సరే. చూడండి డిజైన్స్ ఎంత చక్కగా రెడీ అయినాయో కదా. మన దగ్గర అన్ని డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు. కలర్స్ కూడా చాలా నైస్ కలర్స్, అన్నీ చాలా బాగున్నాయండి. కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చాలా చక్కగా రెడీ అయిపోయినాయి. ఇది లెహ్రియా డిజైన్ అండి. ఈ లెహ్రియా డిజైన్లో కూడా నేను 4-5 కలర్స్ చేశాను, 3000 కలర్స్ చేశామండి, చాలా చక్కగా వచ్చినాయి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇప్పుడు. ఇది 3000 కలరు చూడండి, మెరూను, వైటు, మనకి బిస్కెట్ కలర్ లాగా 3 కలర్లతోటి మనం ఈ శారీని డిజైన్ చేసాము. ఇలా కొన్ని శారీస్ కాటన్లో, లెహ్రియాలో, లినిన్ జూట్లో, చెన్నూరు సిల్క్లో, అన్నిట్లో మనం ఈ శారీస్ డిజైన్ చేసాము. ఎవరికైనా పెద్ద వయసు వాళ్ళకైనా అవసరమైన, పెద్దవాళ్ళకి, చిన్న వయసు వాళ్ళకి, చిన్న అన్ని డిజైన్స్ అండి, లంగావని స్టైల్స్ దగ్గర నుంచి మొత్తం మనం నీట్గా రెడీ చేశాము. డిజైన్స్ చూడండి, కలర్స్ చూడండి,
ఎల్లో, గ్రీను, వైటు ఎంత బాగుందంటే నిజంగా. మీరు ప్రతి ఒక్కసారి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైను ఒక్కొక్క చాలా చక్కగా చేశారండి. అన్ని క్లాత్ల్లో మీకు అవైలబుల్ ఉన్నాయి ఈ శారీస్. ఇదొక డిజైన్ అండి, సమోసా డిజైన్ అంటాం వీటిని. దానికోసం మనం ముందుగా ఇవి రోల్ చేసి పెట్టుకున్నాం. శారీ మొత్తం ఇలా రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎంత కష్టపడితే మనకి ఈ శారీ రెడీ అవుతుందనేది మీకు చూపించాలని చెప్పి నేను ఈ వీడియో తీశాను. ఇంతమంది మనకి వర్క్ చేస్తే కానీ మనకి ఈ శారీ రెడీ అవ్వదు. చూడండి, అన్నీ ఇలా రోల్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీని డిజైన్ అనేది మనం చేసుకోవాలి. మళ్ళీ చూడండి, ఇలా సమోసా లాగా ఫోల్డ్ చేస్తున్నారు చూడండి. ఇలా ప్రతి ఒక్క చీర రోల్ చేసుకున్నటువంటి వాటిని ప్రతి ఒక్క దాన్ని మనం ఇలా కంపల్సరీ డిజైన్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎంత హార్డ్ వర్క్ అంటే దాదాపు 4 డేస్ పట్టింది నాకు ఒక 50 శారీస్ చేయటానికి. ఎందుకంటే ఇవి మనం ఒక కలర్ చేసి వాటిని మళ్ళీ రోల్ చేసి ఫోల్డ్ చేసి వీటిని డిజైన్ కట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇవన్నీ మనం సమోసా డిజైన్ కోసం రెడీ చేసామన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో మనకి ఇది రెడీ అయిపోతుంది. కొన్ని బోర్డర్స్ వస్తాయి, బోర్డర్ వరకు మనకి డిజైన్ వస్తుంది అన్నమాట. కొన్ని శారీ మొత్తం డిజైన్ వస్తుంది. అలా మనం రకరకాలుగా మనం ఈ డిజైన్స్ అనేవి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము. తర్వాత ఇప్పుడు వాటిని మళ్ళీ వేరే కలర్లో డిప్ చేస్తే మనకి ఫ్లవర్స్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సమోసా డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఎంత చక్కగా ఇలా ఫోల్డ్ చేసి వాటిని మళ్ళీ మనం ఇప్పుడు కలర్లో డిప్ చేసాము. వీటిని ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు ఎలా వచ్చింది అనేది. చూడండి, ఎంత చక్కగా ఫ్లవర్ డిజైన్ వచ్చిందో. ప్రతిదీ హార్డ్ వర్క్ చేయాలండి. హార్డ్ వర్క్ చేస్తేనే మనకి ఈ ఫలితం దక్కుతుంది. చూడండి, ఎంత చక్కగా వచ్చిందో. ఇలా మనం ప్రతి శారీ చూడండి డిజైన్, దీన్ని సమోసా డిజైన్ అంటారు. ఇలా మనం ప్రతి శారీని డిజైన్ చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చిన కలర్స్లో. చూడండి, మన దగ్గర అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు ఎంచుకోవచ్చు. కలర్స్ అన్ని ఫ్యాన్సీ కలర్స్ అండి. ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ వచ్చింది చూడండి మీరు. ఒక్కొక్క శారీ మనకి ఒక్కొక్క డిజైన్ అన్నమాట. ఎందుకంటే మనం ఫోల్డింగ్స్ రకరకాల ఫోల్డింగ్స్ చేశాం కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లాగా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎవరికి నచ్చిన డిజైన్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. చూడండి, కలర్స్ వేరు వేరే కలర్స్ వేరు వేరే డిజైన్స్ చాలా నీట్గా రెడీ అయినాయండి. మళ్ళీ మనం యూనిట్ స్టార్ట్ చేసాము. చాలామంది అడిగారు, హేమ ఏంటి శారీస్ చేయట్లేదా అని చెప్పేసి. అందుకే నేను వీడియో తీసి మరీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.